వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంజలి తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు కోనసీమలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపునే సంపాదించుకుంది ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే తమిళంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పుకోవచ్చు తెలుగులో పలువురు టాప్ హీరోలతో కలిసి నటించింది బాలయ్య వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన యాక్ట్ చేసింది అయితే పదవ తరగతి వరకు సొంతూరులోనే చదువుకున్న అంజలి ఆ తర్వాత చెన్నైకి వెళ్ళింది నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది తమ్మడు నటించిన జర్నీ డిక్టేటర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమాలు బాగానే పాపులర్ అయ్యాయి అందులో తన నటనతో అంజలి జనాలకు మరింత దగ్గర అయింది తాజాగా తను నటించిన పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్లో కూడా మంచి నటన కనబరిచింది అసలు పేరు బాల త్రిపుర సుందరి అయినా కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరును అంజలిగా మార్చుకుంది రెండు వేల ఆరులో ఫోటో అనే మూవీతో సినిమా రంగంలోకి ప్రవేశించింది అంజలి ఆ తర్వాత సింగం టూ బలుపు శంకరాభరణం సరైనడు వంటి సినిమాల్లో నటించింది అటు సినిమా రంగంలోకి రాకముందు తాను ఏమీ సంపాదించలేదు తన చిన్నమ్మపైనే ఆధారపడి బ్రతికింది అంజలి చిన్నమ్మ ఆమెను తన అక్కను సినిమా పరిశ్రమలోకి తీసుకురావడానికే పెంచి పోషించింది వీరు కాస్త వయస్సుకు రాగానే వారిని సినిమా పరిశ్రమలోకి పంపించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసింది ఆ విధంగా అంజలి సినిమాలోకి రాగానే బాగానే ఆస్తులను కూడబెట్టింది చెన్నైతో పాటు హైదరాబాద్లోనూ ఆమె సంపాదించిన ఆస్తుల విలువ సుమారు పది నుంచి పదిహేను కోట్లు ఉంటుందని తెలుస్తోంది అయితే ఆస్తుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో గొడవలు పడింది తనకు వరుసకు చిన్నమ్మ ఆయన ఆమె ఆస్తులను తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది అంజలి బాహాటంగా ఈ విషయం అప్పట్లో వివాదమయ్యింది కూడా ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ వివాదం నెమ్మదిగా స్తర్ధమనిగింది అటు అంజలికి రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ఇష్టమైన హీరోలు అలాగే సావిత్రి శ్రీదేవి అభిమాన నటీమణులు అంజలి ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎనభై లక్షల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది అయితే తాను చాలా కాలంగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ టాప్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది మొదట్లో తనకు హిట్ ఇచ్చిన హీరో జైతో కొన్నాళ్ళ పాటు ప్రేమాయణం సాగించింది అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే అంజలి సినిమాల్లో స్థిరపడాలంటే శరీరాన్ని ఫిజిక్ ని బాగా మెయింటైన్ చేయాలని నిర్ణయానికి వచ్చి బక్క చిక్కిపోయింది ఈ విషయం జైకి నచ్చకపోవడంతో వీరు విడిపోయి ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు ఏదేమైనా అంజలి సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు స్టార్గా ఉండడం అంటే విశేషమనే చెప్పుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్